అధికారుల నుంచి అక్కడ టోల్ గేట్ పెట్టాలని వెంటనే మేము ఢిల్లీలో ఉండే అధికారులతో మాట్లాడితే వాళ్ళు మీరు ఒక లెటర్ ఇవ్వండి ఆ లెటర్ ఇస్తే మేము పరిశీలిస్తాం అన్నారు తర్వాత వెంటనే విపిఆర్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే ఆయనకి చెప్పాను ఆ నేషనల్ హైవే స్టాండింగ్ కమిటీకి చైర్మన్ వచ్చి మన విజయసాయి రెడ్డి ఆయనకి చెప్పి లెటర్ ఇచ్చి అది మేలోనే ఆపించడం జరిగింది అది దానికి మళ్ళా ఇప్పుడు ఆయన పోయి పరిశీలించి పోరాటం చేసి ఆపుతానని చెప్పడం ఇది హాస్యాస్పదం ఆయనకి జీవితకాలం పోరాటాలు చేసుకుంటూనే గతంలో సిపిఎం సిపిఐలు చేస్తుండేది పోరాటాలు అటు చేసుకుంటూ బతకాల్సిందే కానీ పోరాటాల వల్ల పోరాటాలు చేస్తున్నామని చెప్పినందువల్ల ఏది జరగదు ఏదన్నా ఉంటే మనం సౌమ్యంగా సంబంధిత అధికారులతో సంబంధిత మినిస్టర్లతో సంబంధిత ముఖ్యమంత్రితో మాట్లాడితే పనులు అవుతాయి కానీ ఇక్కడ కూర్చొని నేను పోరాటం చేస్తున్నాను నేను ఇరగదీస్తాను పగలు తీస్తానంటే ఏ ఒక్క పని కూడా జరగదు పోరాటాలకు భయపడి ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని గురించి అందరికీ తెలుసు పోరాటాలకు బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు మేము కూడా బెదిరింపులకు భయపడం కాబట్టి ఇకనైనా అటువంటి కార్యక్రమాలు మానుకోవాలి ప్రతిదానికి నా పోరాటం వల్ల వచ్చింది అంటాడు 9 సంవత్సరాలు ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఏమేం పోరాటాలు చేశాడు పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి ఇలాంటి వాళ్ళని చూసి నేను లెటర్లు తీసుకుపోయి ఇన్ని లెటర్లు ఆయనకి ఇచ్చి పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాం ఇది స్టేట్ మొత్తం మీద రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్కు ముందు లోపల వేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేసిన జీవో అది దాంట్లో మమ్మల్ని అడిగారు మాకేం కావాలా అని మేము ఇక్కడ ఉండే ప్రయారిటీ ఉండే వర్కులు చెప్పి లెటర్స్ ఇచ్చి ఆ శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది ఆ జీవోలో జీవో వచ్చిన తర్వాతనే ఆ జీవోని వెబ్సైట్లో పెడతారు ఆ వెబ్సైట్లో జియో చూసుకోవడం ఓ ఇది నా పోరాటం వల్ల వచ్చింది నీ పోరాటం వల్ల వస్తే 9 ఏళ్లలో ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని తెచ్చావు అధికారంలో ఉన్నప్పుడు దారిలేనోడివి అధికారం లేకుండా ఏమన్నా తెచ్చేదానికి అవకాశం ఉంటుందా ఇది ప్రజలను మభ్యపెట్టేదానికి చేసే ఒక దుష్ప్రచారం ఇది మానుకోవాలని కూడా నేను ఇతో చెప్తూ 8 ఏళ్ల ముందు 2015లో ఇక్కడే టోల్ గేట్ కట్టాలని ఆలోచన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలని స్కూళ్ల యాజమాన్యాల్ని లారీ సంఘాలని అందరినీ కలుపుకొని ఒక పోరాటం చేసి అందరి సహాయ సహకారాలతో అటు అధికారం ప్రతిపక్షం అందరి సహాయ సహకారాలతో టోల్ గేట్ని అడ్డుకోవటం జరిగింది 8 ఏళ్ల ముందు నగర ప్రజలకి టోల్ గేట్ భారం లేకుండా చేయడం జరిగింది మళ్ళీ 3 ఏళ్ల ముందు ఈ ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడించి ఏదైతే టోల్ ప్లాజాని ప్రతిపాదనలకే ఆపేయటం జరిగింది మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ కట్టేదానికి ఏదైతే పనులు ప్రారంభించారు ఇక్కడ టోల్ గేట్ వస్తుంది ఈ టోల్ గేట్ వల్ల నగరానికి తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి టోల్ గేట్ అడ్డుకుందాం మరో పోరాటానికి సిద్ధం కండి అని చెప్పని అందరికీ పిలుపులు ఇచ్చారు దాంట్లో ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు లేవు ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేవు కానీ గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే రీతిలో అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు గౌరవ పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్కి అధికార పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ టోల్ గేట్ పనులు ప్రారంభమైతే ఆ యొక్క టోల్ గేట్ పనులు ప్రారంభమైతే ఆ యొక్క టోల్ గేట్ అడ్డుకుందామని పిలుపునిస్తే అందరినీ కలిసి రమ్మంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే రీతిలో బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి పచ్చబద్ధాలు ఏం చెప్పాడంటే ఏదైతే మేలో టోల్ గేట్ వచ్చింది నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి మేలోనే టోల్ గేట్ అతను సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి మేలో టోల్ గేట్ వచ్చింది నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి టోల్ గేట్ ఆపించి వేశాను ఎవరో దీని మీద పోరాటాలు చేయాలన్న అవసరం లేదని చెప్పని పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు 21వ తారీఖు ఈ కాపీస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది
జూన్ 21వ తారీఖు మేలో టోల్ గేట్ వచ్చింది నేను టోల్ గేట్ ఆపేశాను విజయసారి డిజిపి అని ప్రగల్పాలు పలుకుతున్న ఓ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు మేలో టోల్ గేట్ ఆపేసి ఉంటే జూన్ 21వ తారీఖున జూన్ 21వ తారీఖున కాంట్రాక్టర్ కి ఈ వర్క్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు కాంట్రాక్టర్ 10 రోజుల నుంచి పనులు ప్రారంభించి ఇక్కడ బోరు కూడా వేసి ఆయొక్క బేస్మెంట్ కూడా విలేకరుల మొత్తం కూడా చూశారు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పద్ధతి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మీరు ఉన్నారు నేను ఎక్కడ విమర్శలు చేయల కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో నన్ను పోల్చిన దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఓ పార్లమెంట్ సభ్యులుగా మీదే బాధ్యత మీరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి మీరు నెల్లూరు రూరల్ కి అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా మీరు ఉన్నప్పుడు ఈ యొక్క టోల్ గేట్ రావటం అనేది మంచిది కాదు ప్రజలకు మీరు తీవ్రంగా నష్టం చేసినట్టే కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మేలో టోల్ గేట్ వచ్చింది టోల్ గేట్ నేను ఆపేశాను అది పచ్చబద్ధం అందుకు ఆధారాలు నేను చూపిస్తున్నా ఆధారాలే కాదు ఆ టోల్ గేట్ కట్టే ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క టోల్ గేట్ పనులను కూడా చూపించా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పార్లమెంటు సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని ఈ టోల్ గేట్ పనులని ఖచ్చితంగా ఆపించాలని ఈ టోల్ గేట్ పనుల్ని జరగనిచ్చే ప్రశ్నే లేదని టోల్ గేట్ అడ్డుకునేదానికి ప్రజా సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో సహా జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో సహా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గతంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ టోల్ గేట్ వచ్చినప్పుడు మేమందరం పోరాటాలు చేస్తే మంత్రిగా నారాయణ గారు పూర్తిగా సహకరించారు కాబట్టి జిల్లా మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీకు బాధ్యత ఉంది పార్లమెంటు సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అందరూ కలిసి రండి కలిసి పోరాటం చేద్దాం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుందాం లేదు ఎవరో పోరాటం చేయాల్సిన అవసరం లేదు నిన్నేదో తెలుసో తెలియకో నేను అబద్ధాలు చెప్పా పొరపాటు మాట్లాడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే ఇదే ప్రాంతానికి మళ్ళీ వచ్చి టోల్ గేట్ అడ్డుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేదానికి కూడా ప్రజల పక్షాన నాకు ఎలాంటి భేషజాలు లేవని తెలియజేసుకుంటూ ఈ టోల్ గేట్ అడ్డుకునేదానికి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ ఈసారి కూడా ఈ టోల్ గేట్ అడ్డుకునేదానికి మీడియా సహకారం కావాలని కోరుకుంటూ